ఇబ్బందులు పడుతుంటే అధికారులు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి. మిర్యాలగూడెం మండలంలోని ఇలాపురం అన్నపురెడ్డిగూడెం గ్రామాల్లో అస్తవ్యస్తంగా ఉన్న కాలువ కట్టలను రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. సుమారుగా 2 కిలోమీటర్ల వరకు కాలువల్లో నడిచి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యాద్గారిపల్లి మేజర్ కాల్వ కట్ట ప్రమాదవశాత్తు ఉందని, ఇంత ప్రమాదకరంగా ఉన్నా వెంటనే అధికారులు ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి మరమ్మతులు చేపట్టాలంటూ ఆయన డిమాండ్ చేశారు. 42-43 స్కీములు ఉన్నాయి. ఈ స్కీములన్నీ కూడా ప్రభుత్వమే నడిపిస్తుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో అంతర్భాగంగా మరి ఆపరేటర్లని నియమించడం కానీ, రిపేర్లు చేపట్టడం కానీ, ప్రాజెక్టును ఏ విధంగానైతే మేము మెయింటైన్ చేస్తున్నామో ఈ లిఫ్టుల్ని కూడా ప్రాజెక్టులో అంతర్భాగంగానే పూర్తి బాధ్యత తీసుకొని నడిపిస్తామని చెప్పన్నారు. కానీ మాటల వరకే పరిమితమైనరు. రిపేర్లు ఇవాళ రైతులే పెట్టుకుంటా ఉన్నారు. ఆపరేటర్లను కూడా రైతుల ఆపరేటర్ల జీతాలు కూడా పెట్టుకోవాల్సిన పరిస్థితి. కొంతమంది రైతులు ఇది భరించలేక కూడా లిఫ్టులు నడవలేనటువంటి పరిస్థితి కూడా వస్తూ ఉన్నది. అందుకని ముఖ్యమంత్రి గారు అనేక సార్లు చెప్పారు, ఆంధ్రా పాలకులు అన్యాయం చేశారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మేము అధికారంలోకి వస్తే ఈ నాగార్జున సాగర్ ఎడమ కాలువ పైన ఉన్న లిఫ్టులన్నీ కూడా చాలా జాగ్రత్తగా ప్రభుత్వం నడిపిస్తుంది పూర్తి బాధ్యత అని ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా ఇప్పుడు 2 లిఫ్టులు పరిశీలించాం. ఒక లిఫ్టు మామూలుగా 12 ఫీట్ల వాటరు మెయిన్ కెనాల్లో 12 ఫీట్ల నీళ్లు లెవెల్ పోయినప్పుడు మాత్రమే ఆ లిఫ్ట్కు నీళ్ళ